హాయ్, వెల్కమ్ టు రెయిన్బో టీవీ. ఇప్పుడంతా ఫ్యాన్ ఇండియా ఫీవర్ పట్టుకుంది. తెలుగు స్టార్ హీరో సినిమా అంటే పాన్ ఇండియా రిలీజ్ తప్పనిసరి అన్నట్లు మారిపోయింది. మీడియం రేంజ్ హీరోలు కూడా పాన్ ఇండియాపై మోజుపడుతున్నారు. అవకాశం రావాలే కానీ పాన్ ఇండియాలో ఎగిరిపోవాలని చూస్తున్నారు. ఇప్పుడు సినిమా వసూళ్లు పాన్ ఇండియా కేటగిరీలో కౌంట్ చేయాల్సి వస్తోంది. అంతగా పాన్ ఇండియా మానియా తెలుగు నాట పాపులర్ అయిపోయింది. ఇటీవలే పుష్ప ట్రిపుల్ ఆర్ సినిమాలు రిలీజ్ అయి హిందీ బెల్ట్ని ఏ రేంజ్లో షేక్ చేశాయో తెలిసిందే. మరి అంతటి స్టార్డమ్ ఉన్న మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య ఎందుకు పాన్ ఇండియాలో రిలీజ్ చేయడం లేదు? ఇదే ప్రశ్న రామ్ చరణ్ ముందుకెళ్ళింది. వాస్తవానికి సినిమా ప్రారంభం దగ్గర నుండి అభిమానుల బుర్రల్ని ఈ ప్రశ్న తొలిచేస్తోంది, కానీ మౌనం వీడలేకపోయారు. ఎలాగూ ఈ నెల 29న ఆచార్య రిలీజ్ అవుతోన్న నేపథ్యంలో అభిమానులు, మీడియా ఆ మౌనాన్ని వీడినట్లు కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు సరైన సమాధానం దొరికేసింది. శివగారు ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు సౌత్ కంటెంట్ బేస్డ్ సినిమా మాత్రమేనని చెప్పారు. ఆ విధంగానే మన ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చేశారు. పాన్ ఇండియాలో రిలీజ్ చేయాలని ఎప్పుడూ అనుకోలేదంటూ రామ్ చరణ్ వివరణ ఇచ్చారు. అలాగే శివ కొరటాల కాంబినేషన్లో మెటీరియలైజ్ కాకపోవడానికి ఇప్పటికే కారణాలు వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ కారణంగా తమ మైత్రి ఏమాత్రం దెబ్బతినలేదని, ఇంకా ఇద్దరూ బాగా దగ్గరైనట్లు తెలిపారు. ఆచార్య సినిమాకి నిర్మాతగా వచ్చాను, కానీ అనుకోకుండా అందులో నటుడిగా భాగమయ్యాను. నటిస్తానని అస్సలు అనుకోలేదు. శివగారు పాత్ర చెప్పగానే చాలా ఇంప్రెస్ అయ్యాను అని అన్నారు. ఇక చిరంజీవి తదుపరి సినిమాలు కూడా పాన్ ఇండియాలో రిలీజ్ అయ్యే అవకాశం అయితే లేదు. అందులో రెండు చిత్రాలు మలయాళం రీమేక్. బాబీ చేస్తోన్న మరో సినిమా పూర్తిగా కమర్షియల్ చిత్రం అని తెలుస్తోంది. కాబట్టి ఇప్పట్లో మెగాస్టార్ ని పాన్ ఇండియా హీరోగా చూడలేం. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ. మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం, మ్యూజికల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు రెయిన్బో టీవీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరికి నమస్కారం, దిస్ ఇస్ సింగర్ శ్రీలలిత. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఛానల్. అందరికి నమస్కారం, నేను లిప్సిక. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఫర్ సమ్ అమేజింగ్ కంటెంట్. లైక్స్ అండ్ కామెంట్స్ కూడా అస్సలు మర్చిపోతాం. థ్యాంక్ యూ.